బాధ్యతగా కరపత్రాల ద్వారా ఇంటింటికి తెలంగాణ వాదాన్ని వినిపించుకునే విధంగా రాబోయే భవిష్యత్తులో జరగబోయేటువంటి తెలంగాణ ఉద్యమం ఏదైతే సెప్టెంబర్ 30 టీచాక్ పిలిపించిందో దాన్ని మీరు ముందే పసిగట్టి ఇది చాలా అవసరం. ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే మాట తప్పినరో, ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారో, 1000 మంది విద్యార్థులు చనిపోయినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి కన్ను తెరిపించాలంటే మనం ఉద్యమాలు చేయాల్సిందే. ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తుంది. ఆ ఉద్యమం అనేది జేఏసీ పిలుపు సెప్టెంబర్ 30 చలో హైదరాబాద్ పిలిపించింది కనుక ఆ చలో హైదరాబాద్ని మనం విజయవంతం చేయాలి. అది ఎక్కడి నుంచి చేయాలి? కాలనీలలో చేయాలి. కాలనీ ఉన్నటువంటి తెలంగాణ వాదాలని చలో హైదరాబాద్ అంటే ఏదో వరంగల్ నుంచో, మహబూబ్నగర్ నుంచో, నల్గొండ నుంచో కాదు, ఉన్న హైదరాబాద్ అనేటువంటి లక్షలాది మందిని మనం తరలించాలి. ఇక్కడనే లక్షల మంది ఉన్నాం. ప్రతి కాలనీకి మనం వెళ్ళి తెలంగాణ ఆవశ్యకతను చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ముందుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని కరపత్రం ముద్దించినందుకు నిజంగా మనసారా మా హైదరాబాద్ సభ్యులందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఇట్లా ఈరోజు తమ్ముడు ఇంతకుముందు చెప్పిండు, భావవ్యాప్తి అనేది పేపర్ల ద్వారా, కరపత్రాల ద్వారా, నెక్స్ట్ ఇంటర్నెట్ ద్వారా. ఈ గ్లోబల్ ప్రపంచంలో మనం తట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క తెలంగాణ వాదికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్యాయం ఇన్ని జరుగుతున్నా కూడా మన నీళ్ళు వెతకపోతూనే ఉన్నారు. నిన్న హైకోర్టులో తీర్పిచ్చి నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ ఉంది మీరు తీసుకుపోవడానికి వీల్లేదంటే వాడు ఎంత తెలివిగా శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకొచ్చి నాగశాల వదులుతా ఉన్నాడు. అంటే శ్రీశైలంలో నీళ్ళు ఏమైనా ఎక్కువైనా అక్కడ శ్రీశైలం నీళ్ళు వదలొద్దని చెప్పి ఆల్రెడీ రాయలసీమ లొలు చేసింది. ముఖ్యమంత్రి పిలుచుకొని ఏం మాట్లాడిండో అది అంతకే ఆగిపోయింది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ నీళ్ళు వదిలి అక్కడ నుంచి మనం తాగనికి నీళ్ళు లేకుండా పర్లేదు కానీ వాళ్ళ వరి మళ్ళకు నీళ్ళు తీసుకుపోతున్నాడు. అంటే ఇంత దుర్మార్గంగా హైకోర్టు తీర్పిచ్చిన చట్టాలున్నా ఏ ఉన్నా కూడా ఒక్క మార్గంలో వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆ ప్రాంత నాయకులు, ఆ ప్రాంత అధికారులు, ఒక ఈ ప్రభుత్వమే వాళ్ళ ప్రభుత్వం కనుక ఒక పగడ్బంది వాళ్ళతో ముందు తీసుకుపోతా ఉంది. వాళ్ళు ఎన్ని ఉద్యమాలనే చేయని, ఎంతమంది గొడవ చేయని, మన పని మేము చేద్దామనే దిశగా ఈరోజు ఆలోచన చేస్తున్నాం కనుక ఈసారి మనం తెలంగాణ తెచ్చుకోకపోతే ఇంత చదువుకున్నటువంటి మీది మీ భవిష్యత్తు అంతా కూడా అంధకారం. ఇప్పటికే మన మన రాష్ట్రం, మన తెలంగాణ మొత్తం కూడా మా మీ తండ్రులను మీ తాతలను చెప్తారు, ప్రతి ఊళ్ళో వ్యవసాయం మీద ఆధారపడేది, ఫుల్ వ్యవసాయం వండేది, అన్ని కుల వృత్తులు ఏ వృత్తి వాళ్ళు చేసుకునేది, పిల్లలు చదివించుకునేది, ఆరోగ్యం ఉండదు. ఈరోజు మన గ్రామాలకు వెళ్ళి చూసినట్లయితే చిన్నపిల్లలను చూస్తే మనం పంటలు ఇట్లా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, కాలువలు ఇట్లా వారుతాయని చెప్పాలి. ఫస్ట్ అది పడుతుంది కొద్ది రోజుల తర్వాత. ఇప్పుడే మనకి ఏం కనపడదు, వర్షాకాలం కొన్ని నీళ్ళు కడుతుంది. ఎండాకాలం పోయామంటే ఇదంతా ఎందుకు ఇట్లా ఉన్నాయంటే వర్షాకాలం పంటలు వేస్తే పచ్చగా వండుతుండే, వరి నాళ్ళు ఉంటాయి ఇట్లా అని మన మన పిల్లలకు, మీ పిల్లలకు చూపించే పరిస్థితి రాబోతుందన్నమాట. ఒక వ్యవసాయ రంగం ఎప్పుడైతే దెబ్బతినిపోయిందో అన్ని వృత్తులన్నీ నాశనం అయిపోయింది. ఉద్యోగాలు ఒకవైపు, మన ఉద్యోగాలు మనం చేసే పరిస్థితి లేదు. అన్ని కాంట్రాక్ట్ పద్ధతిని నడుస్తా ఉంది. ఆ కాంట్రాక్ట్ పద్ధతిని కూడా వాళ్ళే పనిచేస్తాం. చదువుకున్నా భూమి అమ్ముకొని చదువుకున్నా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్ కంపెనీలను ఉద్యోగాలు వస్తామంటే ప్రైవేట్ కంపెనీల వాళ్ళవే, భూములు మనవి, కోట్లు సంపాదిస్తారు కానీ మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఏ గ్రామాలకు పోయినా కూడా మంచినీళ్ళు లేని పరిస్థితి ఉంది. తాగడానికి నీళ్ళు లేకుండా మనం పోరాటం చేస్తున్నాం. మొన్న జడ్చర్ల మండలంలో ఒక విలేజ్కి వెళ్తే సెచ్చిలాలు నీళ్ళు తీసుకుపోతున్నాం తాండాల పొండి, కానీ తాండాల నీళ్ళు లేవు. తాండా మధ్యలోకి పైప్ లైన్ పోతుంది, ఆడ నీళ్ళు ఇయ్యారంట. అంటే ఇది ఎక్కడ న్యాయం? తాగడానికి నీళ్ళు లేకుండా మన తెలంగాణ అన్నీ ఉండేటువంటి, అన్ని వనరులు ఉన్నటువంటి మన తెలంగాణలో సారవంతమైన భూములు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, మనకు తగ్గకుండా కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి. బొగ్గుగానే ఉంది, ఇక్కడ తీసుకపోయి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఉద్యోగాలని మన ఉద్యోగాలను వాడు పని చేస్తాడు. ఈ రకమైనటువంటి దోపిడీ కొనసాగుతుంది కనుక ఇంకా రాష్ట్రం తెలంగాణ వస్తే తప్ప ఎన్ని కొట్లాడుతున్నాం, మేము జీవోలు తెస్తున్నాం, కొట్లాడి 6 రూపాయలు జీవో తర్వాత అమలు చేయమంటున్నాం, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలంటున్నాం, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు పర్మనెంట్ చేయాలంటున్నాం. మొత్తం జాతిని అన్ని నశించిపోయింది. తాండాలను గ్రామ పంచాయతీ గుర్తించాలంటున్నాం. తాండాలలో పిల్లలు అనుకుంటున్నారు, మా పిల్లలు, మా వాళ్ళు అందరూ కూడా అమ్మాయిలను అనుకుంటున్నారు, దేశాలు విడిచిపెట్టిపోతూ ఉన్నారు, వ్యవసాయం నాశనం అయిపోయింది. మేము ఎట్లా, మేము ఎట్లా బతకాలా? బాంబే, దుబాయ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. తెలంగాణ నుంచి పూర్తిగా చదువుకున్నారు కూడా ఉద్యోగం వస్తారని మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. ఎట్లా చేద్దామని అంటే వచ్చింది తెలంగాణ, వస్తుంది వస్తుందని చెప్పి మన నాయకులు రేపు మాపు అని ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఈరోజు దాటవేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి ఎలక్షన్ తర్వాత వస్తుందని చెప్పని అందరు చెప్తున్నారు. మరి అన్ని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా
వస్తుంది, అందుకే మేము ఓటు వేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ఎంపీలు చెప్తా ఉన్నారు. ఇవి నిజమైన డ్రామాలా, ఎంపీల డ్రామాలా, నిజమా? అసలు ఏం జరుగుతూ ఉంది అక్కడ మాకు తెలియని పరిస్థితులు. వాళ్ళు ఇస్తారని చెప్పి మనం కాము కూర్చుంటే మాత్రం అడిగోడు. ఎప్పుడైనా తెలంగాణ సాధించుకోవాలంటే ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తుంది. ఇక్కడ మన వాళ్ళని టైట్ చేస్తే, ఈ ప్రభుత్వం నడువు చేయకుండా మనం గట్టిగా నిలబడితే తెలంగాణ వాళ్ళు ఐక్యమైన మనం ఏ ముఖం పెట్టుకో ఊళ్ళలో కోలేము. మన రాజకీయ భవిష్యత్తు అంధకారం అయితే అయితే మన నాయకులు దొరుకుతుంది. ఈరోజు మా పార్టీలన్నీ మట్టి కలుసుకపోతాయి. ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక సీట్ కూడా గెలవమనే పరిస్థితి ఆ పార్టీలో గెలిస్తే రేపు తెలంగాణ ఇస్తే పరిస్థితికి వస్తుంది. కనుక మన పని మనం చేస్తూ ఉండాలి. తెలంగాణ ప్రకటించి అసెంబ్లీ పైన తెలంగాణ జెండా ఎగిరేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా మన పోరాటం ఉండాలి. ప్రభుత్వం ఏర్పాటు అయినాక కూడా ఈరోజు ఎవరైతే అణచివేయబడ్డారో, ఈరోజు ఎవరైతే నాశనమైందో, ఈరోజు ఏదైతే వర్గాలైతే ఈరోజు దూరం అయిపోయిందో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికీ వ్యవసాయ రంగంతో పాటు అన్ని వర్గాల వారికి సమచిత న్యాయం జరిగేంత వరకు కూడా ఇలాంటి ఇప్పుడు పోరాటం చేస్తే మేమందరం కూడా పోరాటం చేస్తే. కనుక ఈ సెప్టెంబర్ 31 కార్యక్రమాన్ని మనం అందరం కూడా దిగ్విజయం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మనం తీసుకోవాలి. గుట్టిగా మీటింగ్ అటెండ్ అయ్యి పోయేట్లు కాకుండా ఒక్కొక్కరు 10 మంది 20 మంది తయారు చేయాలి. కాలేజీ పిల్లలు కాలేజీలో కూడా పోవాలి, చెప్పాలి. ఆంధ్రలో ఉంటారు వాళ్ళు కూడా చెప్పాలి, అరే బిడ్డ మీకు మేము వ్యతిరేకం కాదు, రేపు ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే ఉంటుంది, మీరు చదువుకోవచ్చు, మీరు వచ్చిపోవచ్చు, ఫ్యాక్టరీలో పెట్టుకోవచ్చు, మీ అప్పుడు మీకుంటే మా అప్పుడు మాకుంటే మనందరం కలిసిమెలిసి ఉండాల్సిందే. ఎన్నో రాష్ట్రాలు హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి, మరాఠీ మాట్లాడే రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు మాట్లాడుకుంటే 2 రాష్ట్రాలు ఉంటే ఏం తప్పుంది బిడ్డ, మనందరం ఒకటే కదా. ఈరోజు మాకు అన్యాయం జరిగింది కనుక మేము ఇట్లా వేస్తున్నాను, వాళ్ళని కూడా కలుపుకోవాలి, కలిసిత్రాలను కల్పించుకుందాం. మనం మాత్రం భయపడకుండా సిగ్గుపడకుండా మన తల్లి ఎంతలో ఈ భూమి ఎంతది, ఈ భూమిని కాపాడుకోవడానికి, ఈ సంఖ్యల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మనవంతు బాధ్యతగా మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, సాయ నిరాకరణ చేసినాం, తిట్లు తిన్నాం, సకల జనంలో సమ్మె చేసినాం, 42 రోజులు చేసినాం, ఎవరంతా కూడా ఇళ్ళలో కూర్చున్నాం, రకరకాల మాట్లాడారు, ఇంకా చేసేది ఉండే, ఇంకా చేసేది ఉండే, 42 రోజులు చేసినాం, 10 రోజులు ఏమన్నారు, 10 రోజుల తర్వాత 20 రోజులు అయింది, 42 రోజులు అయింది, చిన్న చిన్న ఉద్యోగులు చేయలేని పరిస్థితి, ఇచ్చే పరిస్థితి లేదు. సరే మరొక పోరాటం చేద్దామని చెప్పి ఒంటరిగా మిగిలిపోయినాం మేము. మరొక పోరాటానికి అందరు నాయకులు చెప్పిన ప్రకారం మళ్ళీ ఆగినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకేం చేద్దామో సిద్ధమున్నామని చెప్పినాం. ఇప్పటికే 1275 కోట్లు మేము నష్టపోయినాం ఉద్యోగులుగా. ఎవరు కూడా లాభం లేదు, తెలంగాణ వచ్చిన ఉద్యోగం చేయాల్సిందే. లాభం ఎవరు కలుగుతుంది అంటే నిరుద్యోగులకు కలుగుతుంది, కులవృత్తులకు కలుగుతుంది, వ్యవసాయ రంగానికి కలుగుతుంది. ఉద్యోగులకు ఏం లాభం జరుగుతుంది అంటే ఆత్మగౌరవం. మన కళ్ళ ముందర అన్యాయం దోపిడీ జరుగుతుంది కనుక, మా తమ్ముళ్ళకి అన్యాయం జరుగుతుంది కనుక, మా అన్నలకు అన్యాయం జరుగుతుంది కనుక, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కనుక, ఉద్యోగాలు పోయినా వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఈ ఉద్యమంలో పాల్గొంటామని ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు సిద్ధమవుతారు కనుక, మీలాంటి యువత కన్ను తెరవకపోతే, మీలాంటి యువత కన్ను తెరిపించకపోతే, ఈ నాయకులకు బుద్ధి చెప్పకపోతే, ఇంకా మనం కూడా బానిసత్వం ఏర్పడి పరాయి రాష్ట్రంలో పరాయి దేశంలోనంత పరిస్థితి త్వరలోనే వస్తుంది. మనం ఇట్లే ఉంటే మాత్రం వచ్చిన తెలంగాణ చక్కించుకుందాం, త్వరలోనే తెలంగాణ సాధించుకునే దిశగా మీరందరూ నడుము బిగించాలని. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రేపు మిమ్మల్ని చూసి ఇంకో కాల్ని విస్తరించే విధంగా, నెట్లో కూడా ఇంకా బాగా పూర్తిగా విస్తరించే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని. యాక్చువల్గా నాకు నిన్ననే బాలనగర్లో జేదిగుట్టలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బోనాలు మాకు అందరూ తెలుసు, తెలంగాణ బోనాలు పని ఊట్లో ఉద్యోగం అక్కడ కూడా పోయి చాలామంది వేలాది మంది వస్తారు కనుక వాళ్ళు కూడా మనం చెప్పి రేపు రాబోయే ఉద్యమాలు సిద్ధం చేసి దిశగానే ఆ ప్రోగ్రాంలో ఉంటాయి కనుక అక్కడ పోయేది ఉంది. యాక్చువల్గా ఈరోజు రావాలని చెప్పి పిల్లలందరూ చెప్పాను, అలాగే హాస్పిటల్ ఉన్నాయి రాలేకపోతున్నాను అన్నాడు. పాశ్యం నాయుడు గారు చెప్పాను, నాకు కూడా వర్షం పడుతుంది, నాకు బండి లేదన్నాడు. నేను తప్పదని చెప్పి కంపల్సరీ నేను ఒక్కరిని రాకపోతే మళ్ళీ బాధపడతారు, బాగుండదని చెప్పి నేను రావడం జరిగింది, తొందరగా అవుతున్నాను. ఏమనుకోవాలి